శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక హైదరాబాద్ రోడ్లోని వీటీ కాలనీ శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకి పట్టు వస్త్రాలు ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకరించి కళ్యాణ వేదికపై అర్చకులు గణపతి పూజ పుణ్యవాచకం చేసి కళ్యాణం నిర్వహించారు. స్థానిక హైదరాబాద్ రోడ్లోని వీటీ కాలనీ శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకి పట్టు వస్త్రాలు ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకరించి కళ్యాణ వేదికపై అదృష్టింపజేసి అర్చక స్వాములు గణపతి పూజ పుణ్యవాచనం చేసి కళ్యాణ దంతం నిర్వహించారు. కంకణ ధర్ణ, రక్షాబంధన్, ప్రాధ ప్రచారణ, జలికర బెల్లము, రామనామ స్మరణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ పవన్ శర్మ, శ్రీనివాస శర్మ, శ్రీ సాయి శర్మలు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు కాలనీ వాసులు, చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరవశించిపోయారు. దీంతో ఆలయమంతా కిటకిటలాడింది. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, నూకల జయపాల్రెడ్డి, గోపాలకృష్ణ, మేడ ప్రభాకర్, లింగారెడ్డి, నాగులపల్లి శ్యామ్ సుందర్, రామచంద్రయ్య, కృష్ణమాచారి, కిరణ్, బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, హనుమంతరెడ్డి శ్రీదేవి తదితరులు, కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మరియు వీటి కాలనీలో వెంకటేశ్వర కాలనీలో గల పంచమకాంజనేయ స్వామి దేవాలయం తరఫు నుంచి మన దేవాలయంలో శ్రీభూషణమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం చాలా అత్యంత వైభవభరితంగా జరుపుకున్నాము. మరియు చాలా భక్తులు అధిసంఖ్యలో పాల్గొని సీతారామచంద్ర స్వామి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు మరియు పానకం వడపప్పు మరియు ప్రసాదం స్వీకరించి అందరూ కూడా తరించారు. దేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్న ఈరోజు నిన్న స్వామివారి ఎదుర్కోళ్ళు, ఈరోజు స్వామివారి కళ్యాణం ఎంతో అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవడానికి, స్వామివారి అనుగ్రహం పొందడానికి తరలి వచ్చారు. వారందరికీ దేవదేవుడి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, వారందరూ మన కాలనీవాసులు, మన పురవాసులందరూ కూడా యోగక్షేమాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.